కర్నూలు జిల్లా వెలుగొడు మండలం సిపి నగర్లో పసుపుల కాపర్ల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. బండి ఆత్మకూరు మండలం నారాయణపురం గ్రామానికి చెందిన పసుపుల కాపరులు తమ పసుపులను వెంట పెట్టుకుని వెలుగొడు పొలిమేరలో పసుపులను కాసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో వెలుగొడుకు చెందిన పసుపుల కాపరులు మా పొలిమేరలో పసుపులను ఎందుకు తీసుకొచ్చారు అంటూ ఘర్షణకు దిగారు. ఈ ఘర్షణలో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. ఈ ఘర్షణలో వెలుగొడుకు చెందిన కాపరులు నారాయణపురం గ్రామానికి చెందిన వారిపై కట్టెలు రాడ్లతో దాడి చేశారు. ఈ దాడిలో నారాయణపురం గ్రామానికి చెందిన 6 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో 3 మహిళలు ఉన్నారు. గాయాలైన వారిని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. బాధితులు ఎమ్మెల్యే శిల్పారవిని కలిసి న్యాయం చేయాలని కోరారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. सारे कुंडी पिल बड़ी का इधर मुगर मनुष्य सीपी नगर आवनी पैना पे वाल राी इंपाड़ी को लाइट मम्मी रात पद गंटे कुटा सर कोई मुख्यमंत्री चपाणी मैं कोई पैना పోతగాల వాళ్ళు ఏం చేశారు మా సావానికి వెళ్ళి మా యావలకి వెళ్ళి చూస్తేనే పుట్టి వాచర్ లైన్ జరిగింది దత్తయ్య సార్ అని ఉన్నాడు. ఆ సార్ కింద పుట్టి వాచర్లు ఉంటారు అనమాట. ఆ వాచర్లు అక్కడ వెయ్యిలు లంచాలు సరాయి ఊపించుకొని ఆ వాచర్లని జీపు తెచ్చుకొని వచ్చి మా సవాన్ కడ పెట్టి మా సవాన్ మొత్తం పెట్టుకొని పార్కులకు పోయినాడు. మా సవాన్ మొత్తం పార్కులకు పోయినాడు. లాలుమాన కుంట పక్కన క్యాంప్ అని ఉంది. ఆ క్యాంప్లో కొనవే వేసారు మా సవాన్ కుంట. మళ్ళీ వచ్చింది జీపు, మళ్ళీ ఎత్తుకుపోయింది. ఏం సార్ ఇప్పుడే వచ్చినాము, వాన పడుతుంది, కావాలంటే ఎవరు కాకపోతే ఇంకో ఏరియా ఊరికి పోతాంలే సారు. ఇప్పుడు తల్లి పిల్లలు వంట చేసుకుని మళ్ళీ అన్నీ ఎత్తుకుపోయారంటే లేదమ్మా మీరు ఈ రాత్రి పోవాలి కదా.